పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రసార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్ ముడియం శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు చేకూరి రమణరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను నియోజకవర్గ కన్వీనర్ అండి. ఇది మా మండల అధ్యక్షుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల మీరు తృప్తిగా ఉన్నారా లేదా తెలుసుకుందామని వచ్చాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు విడుదల చేసింది, ఏమేమి ప్రాజెక్టులు వచ్చాయి, అలాగే దుష్ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు, కేంద్రం మాకు ఎటువంటి సహాయం రాలేదు, ఎన్ని రకాల సహాయాలు అందించామనేది ఆ పాంప్లెట్లో ముద్రించి మీకు అందించడం జరుగుతుంది. మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమున్నాయి అనేవి కూడా మేము ఒక పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలను మీరు ఆల్రెడీ ఏమన్నా వాటిని లబ్ధి పొందుతూ ఉంటే మీరు సంతోషం, లేదంటే ఇంకా దాంట్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మా మండపేట శెట్టి గారు ఆయన చెప్పండి, లేదంటే డైరెక్ట్గా నాకు చెప్పినా పర్వాలేదు. నేను నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాసరావు నా పేరు. ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం వల్ల నేను ఇంటికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ అనేది అవినీతి రహిత సమాజం కోసం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో బలపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని బలపరచండి. పోలవరం ఏదైతే కడుతున్నారో మనకి అది మోడీ వరం అని మేము అందరికీ చెప్తున్నాం. అంటే మోడీ గారే కట్టేస్తున్నారు, కానీ లేదు మేము కడుతున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారు. అది మీకంతా తెలుసు. జాతీయ ప్రాజెక్టుకి 90% నిధిస్తారు మామూలుగా, కానీ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ వివరాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము డిపి కార్యక్రమం వచ్చాము.